సో మొన్న చూసినట్టయితే షర్మిల గారు కొంతమంది మీద కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు అది కూడా తెలంగాణలోకి వచ్చి మరీ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే శ్రీరెడ్డి ఒక ఆడ ఆమె ఇయ్యుండి కూడా సాటి ఆడామని ఎలా మాట్లాడాలి అనేది కూడా కొంచెం కూడా లేకుండా చాలా దుర్భాషలాడి అంటే సోషల్ మీడియాలో ఎలా అలా మాట్లాడేసి అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తను చెన్నైలో లేదు అంటే ఇక్కడ నుంచి వెళ్ళి తెలంగాణ పోలీసులు వెళితే అక్కడ మాత్రం తన పరారీలో ఉంది ఇంతకీ ఎందుకు తను పరారీ అయిపోయింది అంటే సారీ చెప్పింది కానీ అయినా కూడా పరారీలో ఉంది ఇప్పుడు తన నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు తను ఎక్కడ ఉంది ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు నమస్కారం నమస్తే మేడం ఇప్పుడు చూస్తే శ్రీరెడ్డి గత రెండు మూడు రోజుల నుంచి తిన పేరు అయితే బాగా వినపడుతుంది గతంలో కూడా బాగా వినపడింది కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే వైఎస్ షర్మిల గారు తన మీద పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది సో దీని తర్వాత తను పరారీలో ఉంది తమిళనాడులో ఎక్కడో దాక్కుంది పోలీసులకు అయితే చిక్కడం లేదు అసలు ఎందుకు తన పరారయింది ఏంటి అసలు ఇప్పుడు ఆవిడ షర్మిల మీద ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుని మాట్లాడి మాట్లాడిన వాళ్ళలో ఇద్దరు చాలా ప్రముఖంగా ఉన్నారు వీళ్ళు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడిన ప్రముఖులు వీళ్ళిద్దరూ కానీ కెమెరా ముందుకు రాకుండా ముసుగు దొంగల్లాగా ముసుగు వీరుల్లాగా సోషల్ మీడియాలో ఆ మీద పోస్టులు పెట్టడం షర్మిళ మీద జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే వాలంటీర్లు కూడా పెట్టి ఉండొచ్చు కొన్ని కొన్ని చోట్ల వాళ్ళ యంత్రాంగం మొత్తం షర్మిల మీద కాన్సన్ట్రేట్ చేసిందంటే ఆశ్చర్యపడక్కర్లా అంతలా కా కాన్సన్ట్రేట్ చేసి షర్మిళని చాలా చాలా అసలు వాళ్ళకి ఇంత హక్కు అసలు ఎవ్వరు ఎవరిని గురించి ట్రోల్ చేసే హక్కు ఎవ్వరూ ఇవ్వలేదు ఎవ్వరు ఎవరిని చేయటానికి వీల్లేదు అసలు ట్రోల్ చేయటానికి లేదు కానీ ఒక విధంగా తన పరిధులు పరిమితులు అన్నీ దాటేసి శ్రీరెడ్డి చేసింది ఎందుకు చేసింది అంతలా అంటే శ్రీరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉప్పు తిన్నాను అని చెప్తుంటది ఎప్పుడు సాక్షి పేపర్ సాక్షి టీవీలో పనిచేసింది అవును అందుకోసం అని చెప్పి నేను సాక్షి ఉప్పు తిన్నాను సాక్షి ఉప్పు తిన్నాను అని చెప్తుంది అని చెప్పి ఆవిడ జగన్మోహన్ రెడ్డికి అన్నా 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 అనుకుంటా పాట పాడుకుంటూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటారో జగన్మోహన్ రెడ్డి శత్రువులందరూ తనకు శత్రువులు అని నమ్ముతుంది బలంగా నమ్మి ఇష్టం వచ్చినట్టు అసలు దానికి ఆ ఇష్టానికి అంటే ఆమెకి కాదని ఆ ఆమె ఇష్టానికి అసలు ఎక్కడ వెరుపు భయము భక్తి చట్టము న్యాయము ధర్మము ఏమీ ఉండవు ఎంత భయంకరంగా అంటే చంద్రబాబు నాయుడిని అతని వయసు తన వయసు ఇవాళ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా చంద్రబాబు నాయుడు వరల్డ్ క్లాస్ పొలిటీషియన్ ప్రపంచంలో చాలామందికి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఈ దేశం దాటి అమెరికాలో కొంతమందికో లేకపోతే ఎవరైనా రెడ్డి కులస్తులు వేరే దేశాల్లో ఉంటే వాళ్ళకు మాత్రమే తెలుస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అలా కాదు ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఎన్ని దేశాలైతే వ్యాపార ఒప్పందాలు చేసుకున్నాయో వాళ్ళందరూ కూడా అతని గురించి పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు అతన్ని ప్లానింగ్ గురించి కానీ అతని టైం సెన్స్ గురించి కానీ అతని వర్క్ నేచర్ గురించి కానీ మాట్లాడతారు అని చంద్రబాబు నాయుడు మొత్తం అన్ని మంచి పనులు చేశాడు అసలు చంద్రబాబు నాయుడికి లేదు ఈ ప్రపంచంలో అని నేను అనట్లేదు కానీ అతని వర్క్ నేచర్కి అతనికి డెవలప్మెంట్ మీద ఉన్న ప్యాషన్కి ఇష్టానికి కానీ ప్లానింగ్కి కానీ ఒక ప్రణాళికాబద్ధమైన జీవితానికి కానీ వేరెవరు సాటరారు ఇవాళ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రైట్ అసలు జగన్మోహన్ రెడ్డిని అయితే అసలు దరిదాపులో కూడా జగన్మోహన్ రెడ్డి రాడు మరి అలాంటి చంద్రబాబు నాయుడిని మరి శ్రీరెడ్డి విషయంగా చూసుకుంటే శ్రీరెడ్డి ఏం చేసింది తన జీవితంలో శ్రీరెడ్డి ఏం చేసింది శ్రీరెడ్డి చేసిందల్లా ఒకటే అది ఏంటి అంటే కాస్టింగ్ కౌచ్ అనే ఒక ప్రాబ్లమ్ని అందరికీ అర్థమయ్యేటట్లు చేయగలిగింది తనదైన పద్ధతిలో చేయగలిగింది తను చేసింది అది ఒక్కటే అంతకుమించి ఏమీ చేయలేదు మరి అలాంటి శ్రీరెడ్డి తనకి రాజకీయ అనుభవం లేదు చదువు సంధ్య లేవు లేదు అనుకుంటే ఒక పర్సనాలిటీ లేదు ఏమీ లేదు ఎందుకు చంద్రబాబు నాయుడిని ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు హరగోపాల్ గారు లాంటి ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు వాళ్ళు దేశ విదేశాలు తిరిగిన వాళ్ళు ఆయన ఐఏఎస్ ఐపిఎస్లకి కోచింగ్ ఇచ్చిన ఆయన ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసిన ఆయన 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 చంద్రబాబు నాయుడు గారు మొన్న జైల్లో ఆ కేసు విషయంలో అరెస్ట్ అయినప్పుడు ఆయన మాట్లాడే మాటలు వింటే చాలా ముచ్చటేసింది వేరే ఏ దేశాల నుంచి వచ్చిన వాళ్ళైనా సరే వీ వాంట్ టు మీట్ మిస్టర్ బాబు మిస్టర్ బాబు నాయుడు మిస్టర్ నాయుడు మిస్టర్ నాయుడు అని అని అడుగుతారు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అని ఆయన చవటం జరిగింది అంటే ఇప్పుడు హరగోపాల్ గారు లాంటి వాళ్ళు మీకు లెక్కలోకి రారు ఎవరు లెక్కలోకి రారు మీకు లెక్కలోకి వచ్చేది కేవలం ఏంటి అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఈయనకి ధీటైన నాయకుడా అంటే అదే కాదు అసలు జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటో చెప్పండి పదహారు కేసుల్లో ముద్దాయిగా ఉండి ఏ వన్గా ఉండి పదహారు నెలలు జైల్లో ఉండి ఐదు వేల ఆరు వందల నాలుగు వేల వాయిదాలకి అటెండ్ కాకుండా పైగా అధికారం ఇస్తే ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మనిషి ఒక ప్లానింగు ఏమీ లేకోకుండా అలాంటి వ్యక్తి చెప్పాడు అని చెప్పి అలాంటి వ్యక్తి దగ్గర నుంచి నీకు ఒక స్క్రిప్ట్ వచ్చింది అని చెప్పి స్క్రిప్ట్ ప్రకారం చదివే నువ్వు శ్రీరెడ్డివి ఆ కుటుంబం మొత్తాన్ని లోకేష్ని బ్రా నారా బ్రాహ్మిణిని అసలు నారా బ్రాహ్మిణి గురించి మాట్లాడుకుంటే ఆమె విద్వత్తు కానీ చదువు కానీ ఆమె బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ ఆమె చదువుకున్న చదువు కానీ వేరే దేశాల్లో ఉద్యోగం చేసిన దీనికి కానీ నువ్వు అసలు ఆమెతో నీకు పోటీ ఉందా సరిపోతావా నువ్వు అసలు మరి వీళ్ళందరినీ భువనేశ్వర్ని ఎన్ని మాటలు నేననేది వేరే ఆడవాళ్ళని ఎవరినైనా అనొచ్చు వీళ్ళని అనకూడదు అని కాదు ఎవరినైనా అనడానికి వీలు లేదు రైట్ అసలు నీకు అలా అనే హక్కే లేదు పైగా నువ్వు ఎవరి కోసం అంటున్నావు జగన్మోహన్ రెడ్డి కోసం అంటున్నావు అయితే మీరు వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వీళ్ళందరూ ఏమనుకున్నారు అంటే ఆమెకున్న విలువకి ఆమెతో మళ్ళీ మేము ఎందుకు మాట్లాడి ఆమెను పెద్దదాన్ని చేయాలి అనుకున్నారో లేకపోతే ఏనుగెలుతుంటే కుక్కలు మరుగుతాయిలే అని చెప్పి ఊరుకున్నారో ఏమో తెలియదు కానీ వాళ్ళు పట్టించుకోలేదు కానీ షర్మిల దగ్గరికి వచ్చేసరికి షర్మిల ఊరుకోలేదు షర్మిలాని ఆ పంచి ప్రభాకర్ కావచ్చు ఈ ఈమె కానీ శ్రీరెడ్డి కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి అంటే అసలు నువ్వు వైఎస్ అని పెట్టుకోవడానికి వీలు లేదు నువ్వు మరుసుపల్లి షర్మిల శాస్త్రివి నువ్వు జగన్ ఎదురొస్తావా నీకెంత ధైర్యం నీ వెనకున్నది ఎవరు నీ ముందున్నది ఎవరు నువ్వు అసలు ఆ తండ్రికే పుట్టావా లేదా ఈ విధంగా మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డికి చెల్లి లేదు చచ్చిపోయింది నాలాంటిదే అసలైన చెల్లి అని మాట్లాడింది శ్రీరెడ్డి ఇట్లాంటి మాటలు ఎన్నో 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 మాట్లాడితే షర్మిల ఎందుకు ఊరుకుంటుంది చెప్పండి కేసు పెట్టింది వాడంటే ముసుకువీరుడు అక్కడెక్కడో ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు వాడు రాడు వాడికి ధైర్యం లేదు మరి శ్రీరెడ్డేమో భారతదేశంలోనే ఉంది అందులో మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఉంది ఆమె తమిళనాడులో తలదాచుకోవడం వెనకమాల కూడా ఆమె స్వయంకృత అపరాధమే ఆమె హైదరాబాదులో చేసిన కంపుకి హైదరాబాదులో ఎవరెవరినో ఆమె తరని మోసం చేశారు అని ఆమె చెప్పుకుని వాళ్ళందరి మీద యుద్ధం ప్రకటిస్తే వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని పారిపోయింది చెన్నైకి అది ఆమె గతం ఇప్పుడు ఆ చెన్నైలో కూడా ధైర్యంగా నేను నా ఇంట్లో నేను ఉన్నాను అని చెప్పుకునే ధైర్యం కూడా లేకోకుండా ఇవాళ ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం పడింది అయితే ఆమె ఎక్కడన్నా తలదాచుకొనివ్వండి ఎక్కడన్నా ఉండేవ్వండి పోలీసులు మట్టు కోతలరు ఇప్పుడు ఆమె చేయాల్సిందేంటి వీడియోలు చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి కోసం వీడియోలు చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డి కోసం వీడియోలు చేస్తే ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తామే ఆమె అసలు నోరు మూసుకొని ఎక్కడో ప్రపంచానికి సంబంధం లేకుండా ఆఖరికి సెల్ ఫోన్ కూడా వాడకుండా దాక్కుంటే దాక్కోవాలి ఆమె సెల్ ఫోన్ వాడినా సరే ఆమె ఎక్కడుందో పట్టుకోవచ్చు ఇప్పుడు చాలామంది దొంగల్ని ఎలా అనుకుంటున్నారు సెల్ ఫోన్తోనే పట్టుకుంటున్నారు ఇప్పుడు అట్లాగే ఈమెను కూడా సెల్ ఫోన్ ద్వారానే పట్టుకుంటారు ఆమె వీడియోలు చేయడానికి లేదు ఆమె అప్లోడ్ చేయడానికి లేదు ఎక్కడుందో చెప్పడానికి వీల్లేదు ఎందుకు ఇంత పరారీ కావాలి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం ఎందుకు చట్టానికి లోబడి బతకాలి ఏ వ్యక్తి అయినా సరే మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే చట్టాన్ని సవాల్ చేసి మట్టుకు ఎవ్వరూ బతకలేరు కానీ ఆ చట్టాన్ని సరిగా వాడాలి అనే వ్యక్తులు లేనంతసేపు మీ ఆటలు సాగుతాయి ఇప్పుడు ఆంధ్ర పోలీసుల దగ్గర శర్మిల ఎందుకు ఇవ్వలేదు కంప్లైంట్ జగన్మోహన్ రెడ్డికి ఆమె చాలా కం కావాల్సిన మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయితే ఆమె మీద చర్యలు తీసుకోడు కదా అందుకని ఆంధ్రాకి వచ్చి తెలంగాణకు వచ్చి చేసింది ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఏ చర్యలు తీసుకోకుండా ఉండటానికి అవకాశమే లేదు అవును ఇప్పుడు ఒకవేళ ఏమైనా చర్యలు తీసుకుంటే కూడా ఏం మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నాడు అని అనేవాళ్ళు ఉన్నారు అంటారు కూడా అన్నా పర్వాలేదు కానీ చట్టం తన పని తాను చేసుకుపోవాలి ఇప్పుడు చట్టం ఎప్పుడైనా సరే తన పని తాను చేసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది కాకపోతే ఆ చట్టానికి సంఖ్యలు ఏంటి అంటే రాజకీయపరమైన ఒత్తిళ్ళు డబ్బు ఒత్తిళ్ళు లేకపోతే ఆ అధికారులకు ఉండే లంచగుండుతనము ఇవేవి గన లేవనుకోండి చట్టం చాలా బ్యూటిఫుల్ చట్టాలు ఉన్నాయి మనకి ఖచ్చితంగా చట్టం ద్వారా ఒక మనిషి చట్టాన్ని అతిక్రమిస్తే అతిక్రమిస్తే గనక శిక్షించే అవకాశం ఉంది మనకి మరి ఇప్పుడు ఆ షర్మిల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చట్టం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది ఆమె ఊరుకుంటు ఆమె ఆమె నిలదయ్యదా అంతే నిలదేస్తుంది కదా ఇప్పుడు ఆమెకు న్యాయం అన్న చెయ్యాలి ఆమె అడిగిన దానికి సమాధానం అన్నా చెప్పాలి రెండిట్లో ఏదో ఒకటి అయితే చేయాల్సిందే కదా అడిగిన దానికి సమాధానం చెప్పుకునే కన్నా చట్టం తన పని తాను చేసుకెళ్ళడమే ఈజీ కదా అందుకని చెన్నై వెళ్ళారు ఇప్పుడు ఆవిడ ఒక వీడియో చేసి పెట్టింది అనుకోండి ఈజీగా తెలిసిపోద్ది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వెళ్తారు పట్టుకొస్తారు ఇవాళ ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసునన్నా ఎదుర్కోవాలి లేదు అంటే అజ్ఞాతంలో అయినా ఉండాల్సిందే ఇప్పుడు ఈ అజ్ఞాతంలో ఎవరి దగ్గర ఉండి ఉంటుంది అని కూడా చాలామందికి అనుమానాలు వస్తున్నాయి అనుమానాలు వస్తున్నాయి ఆమె మరి పోలీసులు కూడా వెళ్ళలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు ఆ రాష్ట్రంలో రాజకీయ నాయకుల లేకపోతే ఆ రాష్ట్రంలో సంపన్న వర్గీయ సంపన్నుల లేకపోతే ఆ రాష్ట్రంలో ఉన్న స్మగ్లర్లా ఆ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద మొసాలు చేసేవాళ్ళ అట్లాంటి వాళ్ళే కదా ఇట్లాంటి వాళ్ళకి రక్షణ ఇస్తారు వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారు అలా ఎవరో ఒకళ్ళు పంచం చేరవలసిందే ఇవాళ అజ్ఞాతంలో బతకవలసిందే అందుకని చెప్పి తాత్కాలికంగానైనా కొంచెం ఆమె నోటికి తాళం పడిందనే చెప్పుకోవచ్చు ఆ బూతులు ప్రపంచం అంతా వినే పరిస్థితి లేకోకుండా మంచి పని జరిగిందని నేనైతే అనుకుంటున్నాను షర్మిలకి ఏమనుకున్నారంటే సారీ చెప్పగానే షర్మిల కేసు విత్డ్రా చేసుకుంటుందేమో అని మీరు నన్ను అడిగితే కూడా విత్డ్రా చేసుకోకూడదు ఇది ఏ కేసు అయినా సరే ఇలాగ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఒక హెచ్చరికగా పనిచేయాలి అన్నారు అందుకని అలా పనిచేస్తేనే చట్టం తన పని తాను చేసుకున్నట్లుంటుంది లేదు అనుకోండి ఇంకా వాళ్ళకి విచ్చల విడతనం ఎక్కువైపోతుంది ఆ విచ్చల ఎక్కువైపోయింది శ్రీరెడ్డికి రైట్ అంటే ఇప్పుడు ఇదొక ఉదాహరణ తీసుకోవాలి సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఇట్లా అందరి గురించి అంటే వాళ్ళ పర్సనల్ అటాక్ చేయడం అంటే వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడకుండా పర్సనల్ అటాక్ ఎవరైతే చేస్తారో వీళ్ళందరికీ కూడా ఒక గుణపఠం లాగా అవుతుందని మా అనుకోవచ్చు మేడం ఖచ్చితంగా ఇప్పుడు నా అన్న నా అన్న నా జగనన్న నా జగన్ అన్న అని మాట్లాడుతుంది ఇదే శ్రీరెడ్డి మూడు నెలల క్రితం తనకేదో డబ్బులు రాలేదు అని చెప్పి వైసీపీ వాళ్ళే తన ఏదో అన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నిన్ను అన్న అన్న అని అన్నందుకు నాకు మంచి గుణపాఠం చెప్పావు అని చెప్పి అతనికి వ్యతిరేకంగా కూడా వీడియోలు పెట్టింది పెట్టిన తర్వాత మరి ఏం సర్దుబాటు చేశారో ఆమెకు ఏం డబ్బులు ఇచ్చారో తెలియదు కానీ ఆ మళ్ళీ ఆపేసి మళ్ళీ రాజీ పడిపోయి వైసీపీ పార్టీతోటి పనిచేయడం మొదలెట్టింది ఏదైనా వైసీపీ పార్టీకి సోషల్ మీడియాలో ఈమె పెద్ద బూత్ మైకు రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్